అమ్మడానికి పోయినటువంటి రైతు మళ్ళీ వెనుకకు రాలేక ముందుకు పోలేక రద్దు చేయాలనే ఇవాళ మరి మొన్న కేంద్ర ప్రభుత్వం రైతుల పోరాటానికి తల వంచి ఇవాళ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నాం అన్నాడు ముఖ్యమంత్రి గారు. వర్షాకాలం కొంటా అన్నారు, మరి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు ప్రారంభిస్తలేరు మీరు? ఏంటిది మతలబ్? ఇక్కడ రైతులు రోడ్ల మీద ఉన్నారు, కళ్ళాల మీద ఉన్నారు, కంటికి నిద్ర లేకుండా కన్నీళ్లు గారుస్తున్నారు, తెచ్చిన అప్పులు కట్టలేని పరిస్థితి, గుండాకు చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు పోయి ఢిల్లీలో మళ్ళా మంత్రులను కలవబడతారు, కొట్లాడుతూ అంటారు, పోయి మళ్ళీ కాళ్ళ బేరానికి వస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా వెంటనే కొనుగోలు సెంటర్స్ ప్రారంభించి తడిసిన ధాన్యానికి ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, అదే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఉంది. గత 2 సంవత్సరాలుగా 500 నుంచి 700 మద్దతు ధరిస్తూ ఉన్నారు. 2500కు తక్కువ కాకుండా ఆడ ధాన్యం కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఈడ కొనే పరిస్థితి లేదు, అమ్ముకునే పరిస్థితి లేదు.